महाराष्ट्र राजकीय मरक मलुपु तिरिगिंदनि चेप्पाल वास्तवंगा उपकन इंडिया टीवी सर्वे देब्ब तो संचलनमैंदि अक्कड उद्धव ठाकरे परिस्थिति देब्ब अन्नटुवंटिदि आ वार्तलतो चिराकेत्तिपोतुन्नटुवंटि शिवसेना अधिनेत उद्धव ठाकरे की आयन सोदरुडि कोडुकु निहार ठाकरे తాజాగా ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేని కలిసి మద్దతు ప్రకటించడం అన్నటువంటిది సంచలనాత్మకమైంది. ఆయన సొంత సోదరుడి కొడుకు, ఒకప్పుడు రాజ్ ఠాకరేని దెబ్బతీసింది ఉద్ధవ్ ఠాకరే, అయితే ఇప్పుడు కుటుంబం కూడా తన వెంట ఉండట్లేదు అన్నటువంటి విషయం బయటపడుతుంది క్రమంగా. సరే, భార్య బిడ్డ ఉండటం వేరు, మిగతాది. యాక్చువల్గా అయితే బాల్ ఠాకరే వారసుడిగా రాజ్ ఠాకరేకే అంతకుముందు పార్టీ మీద పట్టుండేది, కాకపోతే కుటుంబ వారసత్వం నా భర్తకే కావాలంటూ ఉద్ధవ్ ఠాకరే భార్య అడగటం, అప్పటిదాకా అసలు రాజకీయం పట్టించుకున్నటువంటి ఉద్ధవ్ ఠాకరే కూడా తన కొడుకు కోసం తన భార్య చెప్పిన మాట విని ఇటు పార్టీ తీసుకోవడం, అయితే తనకి ఎలా నడిపించాలో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అటు భార్య డమ్మీగా నడిపించేది, అంటే ఈయన ఫోటో పెట్టి ఆవిడ నడిపించేది, సంజయ్ రౌత్ మొత్తం కథ అంతా నడిపేవాడు. ఈ పరిస్థితిని గమనించిన శరద్ పవార్ దీన్ని వాడుకున్నాడు, నిదానంగా బీజేపీ నుంచి దూరం చేసి తనకి తెచ్చుకున్నాడు. శరద్ పవార్ ఉద్దేశం ఏంటి, ఇది నాశనం అయిపోతే, శివసేన నాశనం అయిపోతే అప్పుడు బీజేపీ వర్సెస్ ఎన్సీపీ మాత్రమే ఉంటుంది, అప్పుడు తమకి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఎత్తుగడ. ఆ ట్రాప్లో పడి సొంత పార్టీని సర్వనాశనం చేసుకున్నటువంటి ఉద్ధవ్ ఠాకరే సాక్షిగా భవిష్యత్తు ఏముంటుందనేది చూడాలి.